अल्लूर जिला पेदबायलू मंडलम रोडकोट ग्राम जीयूपी पाठशाला 1998 मध्यकाल पनीचे श्रीकाकुलम जिलावासी सीहेच रामप्रसाद मास्टर दंपतुलनु किलगड़ ग्रामवासी सीहेच रामप्रसाद इद्दरु उपाध्यायुलनु पूर्व विद्यार्थुलु घनस्वागतं पलिकी पूलमालनु वेसी साल्वातो सत्करिंचारु। ई संदर्भंलो पूर्व विद्यार्थुलु गत अनुभवालु गुर्तु चेस्तू रामप्रसाद मास्टर विद्या बोधननु कोनियाडारु। ప్రతి విద్యార్థిని కూడా బాగుపడాలి, చక్కగా ఉండాలి అనే మంచి మంచి మాటలతో చక్కగా మా అందరిని తీర్చిదిద్దారు. అందుకే నేను చాలా సార్కి చాలా ఋణపడి ఉన్నాను. అలాగే సభకు ఇచ్చేసిన గ్రామ పెద్దలు అలాగే ఉపాధ్యాయులకి నా యొక్క వందనాలు. ఇంకా నేను ఇప్పుడు ఒకప్పుడు రోడ్కోట అంటే ఏదో కానీ కలక రోడ్కోట అందరూ కూడా ఎడ్యుకేటర్స్ అప్పుడేంటంటే రిటన్ టెస్ట్ రాసిన తర్వాత ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఆ క్యాండిడేట్ నమ్మకం లేదు. అంటే 76 మార్కులు వచ్చినా 1:3కి ఎంట్రీ వెళ్ళి కలెక్టర్ పిలిచేవాడు. ఇంటర్వ్యూలో ఎవరు ఉంటారు? నేనుంటాను, కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, డైట్ లెక్చరర్స్, డైట్ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ ఎదుర్కొంటారు. వాళ్ళ మధ్యలో ఆల్రెడీ ప్రతిలకు మనం సమాధానం చెప్తే వాళ్ళకి ఇష్టపడతారు. వాళ్ళకంటే అందరికి ముందు కలెక్టర్కి ఇష్టపడతారు. అప్పుడు మన పేరు దగ్గర టిక్ పెడతారు, లేదంటే ఆ పేరు దగ్గర జీరో పెట్టేస్తారు. అలాగే 2 సార్లు మిస్ అయ్యారు. మొదటిసారి కూడా ఆయన నచ్చలేదు ఇంకొక కలెక్టర్, మనము చెప్పాం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్, ఆయన నచ్చలేదు అనమాట. ఇంకొక సుశోడైన కలెక్టర్ కూడా ఆయన సెక్రటేరియట్లో సెంటర్ సెక్రటేరియట్ చేస్తున్నాడు, మనకు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కూడా చేశారు ఆయన. అప్పుడు మాకు అప్పుడు ఆయన కూడా అంతే, ఆయన కొన్ని అడిగారు, ఆయనకు గేమ్ స్టడీ లేదు అతను, మన గేమ్ స్టడీ ఆ రోజుల్లో తక్కువ. అప్పుడు నెక్స్ట్ అంటే థర్డ్ టైము మా జిల్లాలో రాయకుండా వైజాగ్ రాశారు. అంటే చెప్తాడు ఏంటి కాంపిటీషన్ ఏంటంటే ప్రతి ముగ్గురికి అంటే ఒక పోస్ట్కి ముగ్గురు పిలుస్తారు. ఈ స్కూల్లో ఒక ఉద్యోగం ఖాళీ ఉందంటే ముగ్గురిని పిలుస్తారు మాలాంటి వాళ్ళని. ఆ ముగ్గురులో ఎంత తీస్తాడు ఒకటికి, అంటే మా ముగ్గురు తెలివైన వాళ్ళనే అక్కడ కర్మ చూడండి ఎలా ఉందో. ఇద్దరు అనవసరంగా ఏడ్చుకొని ఇంటికి వెళ్తారు, ఒకటి ఆనందంగా ఇంటికి వెళ్తాడు. అది చాలా బాధకరం. నాతో ఒక మేడము ఇంకోసారి మా ముగ్గురికి కరెక్ట్ కాదు ఒకరితో ఒకటి పిలిచారు. ముందు మేడం పిలిచారు, తర్వాత నాకు, తర్వాత ఇంకోసారి. అప్పుడు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఆవిడ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి బీడీ చేసింది, కాబట్టి మ్యాక్సిమం నేను ఎంఏ బీడీ చేశాను. అప్పుడు మేమందరం ఆ అమ్మాయికి వస్తేనే ఎక్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఎలాగైనా కాన్వెంట్ ఉంది, సోషల్ ఉన్నాయి, మీరు కేర్ చేయలే ఉద్యోగం అదే ఒకటి డ్రైవ్లో పెట్టుకొని మనం సెలెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండే రూపురేఖలు మార్చేయాలి ఫస్ట్. అది నా కాన్సెప్ట్. ఆ జీతం అంతా 1200 అప్పుడు, ఆ తర్వాత 1500, ఆ డబ్బులు ఛార్జీకే రావు. కాబట్టి మనం ఇంకా ఇంటికి వెళ్ళకూడదు, ఎందుకంటే అది ఇచ్చిన డబ్బులు ఛార్జీ రావు, అక్కడ మళ్ళీ కూడా ఛార్జీ వస్తాను. సో గ్రామస్తుల దగ్గరే ఉండిపోతే బెటర్ అని అది ఒక కాన్సెప్ట్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అప్పటికిప్పటికి ఆ విధంగా ఉంది. అయితే ఫస్ట్లో ఇది సుబ్బారావుకి జోకు నచ్చుతుంది, నేను పాడే వచ్చాను ఇక్కడ జాయిన్ అవడం కోసం. ఇక్కడ కుమడ అనేది వస్తుంది, నాకు రోడ్కోట ఆటలు ఉంది కదా, కుమడ బస్సున ఎదురుగా వెళ్ళిపోతుంది. కానీ రోడ్కోట బస్సు మీద లేదని నేను అక్కడే ఉంటున్నాను, మరి రోడ్ పడికి వస్తాను. అప్పుడు నెక్స్ట్ ఇంకో సార్ అవ్వడం సార్ రోడ్పట ఎలా వస్తుంది ఆట చూపించాను. ఏంటి సార్ రోడ్ పట్టుకు వస్తుంది ఏం తెలియదు, కుమడ బస్సు మీద రోడ్ పడుతుంది.